ఇటీవల కాలంలో ఎలక్టోరల్ బాండ్స్ అనే పదం విస్తృతంగా వినిపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ ఎక్కువ ప్రయోజనం పొందుతోందని, అసలు ఈ వ్యవస్థలో పారదర్శకత లోపించిందని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్స్పై పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. చివరకు ఈ ఎలక్టోరల్ బాండ్స్ను రద్దు చేస్తూ ఇప్పటి వరకు ఏ పార్టీకి ఎవరెవరు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలంటూ ఎస్బీఐకి ఆదేశించింది. చాలాసార్లు మొట్టికాయలు తిన్న అనంతరం ఎస్బీఐ బాండ్ల వివరాలను బయటపెట్టింది. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల సంస్కరణల కోసం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనే సంస్థ చాలా కాలంగా పనిచేస్తుంది. కొంతకాలం కిందట ఏడీఆర్ వివిధ రాజకీయ పార్టీల ఆదాయ వివరాలను వెల్లడించింది. 2021-22లో 8 రాజకీయ పార్టీలకు 3289 కోట్ల విరాళాలు అందినట్లు తెలిపింది. ఇందులో దాదాపు 55% పైగా నిధులు ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే సమకూరినట్లు వివరించింది. దీన్ని బట్టి ఎలక్టోరల్ బాండ్లు రాజకీయ పార్టీలకు నిధుల వర్షం కురిపిస్తున్నట్లు అర్థమైంది. అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి? ఇవి ఎలా పనిచేస్తాయి? ఈ ఎలక్టోరల్ బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే లభ్యమవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. ఈ బాండ్లను ఎవరైనా ఎంత మొత్తంలోనైనా కొనుక్కోవచ్చు. ఇలా కొన్న బాండ్లకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఎలక్టోరల్ బాండ్లు ఎప్పుడు మొదలయ్యాయి? రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టడాన్ని ఓ సంస్కరణగా అభివర్ణించింది మోదీ ప్రభుత్వం. నగదురహిత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చామని వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ పొందడానికి అర్హత ఏంటి? వీటి వల్ల లబ్ధి పొందేది ఎవరు? దేశంలో 3000కు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎలక్టోరల్ బాండ్లు పొందలేవు. ఎందుకంటే అవి ఖచ్చితంగా ఇటీవల కాలంలో జరిగిన సాధారణ లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉండాలి. అందులో కనీసం 1% ఓట్లు పొంది ఉండాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 Section 29(a) ప్రకారం రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ అయి ఉండాలి. అన్ని అర్హతలు కలిగిన రాజకీయ పార్టీ విరాళంగా పొందిన ఎలక్టోరల్ బాండ్ను ఎస్బీఐలో డిపాజిట్ చేస్తే అదే రోజు నగదు పార్టీ ఖాతాలోకి వెళ్తుంది. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ను ఎవరు విక్రయిస్తారు, ఎప్పుడు అమ్ముతారు? ఎలక్టోరల్ బాండ్లను ఎస్బీఐ మాత్రమే విక్రయిస్తుంది. 4 సార్లు ఎలక్టోరల్ బాండ్లను విక్రయిస్తారు. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఇవి లభ్యమవుతాయి. వాటిని కొనుగోలు చేయడానికి 10 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణ ఎన్నికలు జరిగే సమయంలో 30 రోజుల కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం పెంచే వీలుంటుంది. ఒకసారి జారీ అయిన ఎలక్టోరల్ బాండ్లకు 15 రోజుల కాలపరిమితి ఉంటుంది. ఈ బాండ్లు 1,000, 10,000, 1,00,000 రూపాయల డినామినేషన్లలో ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి లేదా సంస్థ 1,000 రూపాయల విలువైన బాండును ఒకటైనా కొనుగోలు చేయవచ్చు, 9 కొనుగోలు చేయవచ్చు. 2018 నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఎలక్టోరల్ బాండ్లపై ఎందుకు ఇంత గొడవ? ఇవి ఎందుకు వివాదాస్పదం అయ్యాయి? రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017కు సవరణ చేసింది. దాంతో వివాదం మొదలైంది. ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. వీటిని కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చిన వ్యక్తులు లేదా సంస్థల వివరాలు కూడా బయటకు తెలియవు. దీంతో ఏ వ్యక్తి, ఏ కంపెనీ, ఏ పార్టీకి ఎంత విరాళం ఇస్తున్నారో ఓటర్లకు తెలియదు. ఇందులో పారదర్శకత లోపించిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు విరాళాలు అందుకున్న పార్టీల్లో బీజేపీయే ఎక్కువగా లబ్ధి పొందడం కూడా విమర్శలకు మరో కారణం. ఎన్నికల బాండ్లను ఎస్బీఐ మాత్రమే ఇస్తోంది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకు కావడంతో ప్రభుత్వంలోని పెద్దలకు ఇందులో ఎవరెవరు బాండ్ కొంటున్నారు, వాళ్ళు ఏ ఏ పార్టీలకు విరాళాలు ఇస్తున్నారనే సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని పలు రాజకీయ పార్టీలు ఆరోపించాయి. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది? ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ బాండ్లు ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కువ విరాళాలు అధికార పార్టీలకే వెళ్ళాయి. ఇవి ఖచ్చితంగా క్విడ్ ప్రోకో కిందకే వస్తాయని అభిప్రాయపడింది కోర్టు. విరాళాల వివరాలను గోప్యంగా ఉంచడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. అంతేకాక ఇప్పటి వరకు ఏ పార్టీకి ఎన్ని నిధులు వచ్చాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి లాంటి వివరాలన్నింటినీ 2022 మార్చి 12లోపు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాక ఈ ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్బీఐ పాటించిందా? ఎందుకు మొట్టికాయలు తినింది?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందించింది. దీని ప్రకారం 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను ఆయా రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసుకుని నిధులు తీసుకున్నాయి. మిగతా 187 బాండ్లను నిబంధనల ప్రకారం రీడీమ్ చేసి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో డబ్బు జమ చేసినట్లు ఎస్బీఐ వెల్లడించింది. అయితే ఏ పార్టీకి ఏ సంస్థ నుంచి నిధులు ఇచ్చాయనే విషయం ఎస్బీఐ వెల్లడించలేదు. దీంతో సుప్రీంకోర్టు ఎస్బీఐకి మొట్టికాయలు వేసింది, సమగ్ర వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్బీఐ అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి ఇచ్చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరిచింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎవరెవరికి ఎన్ని విరాళాలు వచ్చాయి? ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. వివిధ కార్పొరేట్ కంపెనీలు బీజేపీకి 8,200 కోట్లు విరాళంగా ఇచ్చాయి. ఆ తర్వాతి స్థానం తృణమూల్ కాంగ్రెస్దే, ఆ పార్టీకి 1,397 కోట్లు అందించారు. ఆ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీ నిలిచాయి. ఇక వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కంపెనీల్లో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో మేఘా ఇంజనీరింగ్ ఉంది. ఈడీ, సిబిఐ దాడులు ఎదుర్కొన్న పలు కంపెనీలు అధికార పార్టీలకు పెద్ద ఎత్తున నిధులు విరాళంగా ఇవ్వడంతో ఇది క్విడ్ప్రోకో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల పార్టీల విషయానికి వస్తే విరాళాలు అందుకున్న వాటిలో బీఆర్ఎస్ అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీకి 1,806 బాండ్ల ద్వారా 1,214 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత వైసీపీకి 472 బాండ్ల ద్వారా 337 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 279 బాండ్ల ద్వారా 218 కోట్లు లభించాయి. జనసేనకు 21 కోట్లు విరాళంగా వచ్చాయి. రాజకీయ పార్టీలు దొడ్డిదారిన నిధులు పొందేందుకు ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారనే విషయం విరాళాలు చూసిన తర్వాత అర్థమైంది. ఇలా నిధులు సేకరించడం సమాచార హక్కు చట్టానికి విరుద్ధమని, ఈ విధానంలో పారదర్శకత లోపించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏకంగా ఎలక్టోరల్ బాండ్స్ను రద్దు చేసింది.